రసజ్ఞులైన ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. రామాయణం రకరకాల పేర్లతో ప్రాచుర్యం పొందినది. వాల్మీకి రామాయణం, మొల్ల రామాయణం, చిడతల రామాయణం మరియు హరికథ యక్షగానాలుగా, తోలుబొమ్మలాటగా, చలనచిత్రాలుగా, టీవీ సీరియల్స్గా ఎన్నో రకాలుగా తన విశిష్టతను ప్రపంచమంతటా ప్రజ్వరిలింపజేసినది. అలాగే ఈ మధ్య టీవీలలో భార్యాభర్తల మధ్య కొనసాగే కుటుంబ కలహాలను పరిష్కరించే కొన్ని కార్యక్రమాలు మనం నిత్యం చూస్తున్నాం. అలాంటి ఒక ప్రాచుర్యం పొందిన కార్యక్రమానికి నాటి సీత, రాముడు, లక్ష్మణుడు మరియు రామాయణములోని మిగతా ముఖ్య పాత్రధారులు ఈ కార్యక్రమానికి హాజరైతే ఎలా ఉంటుంది అనే ఊహాత్మక దృశ్యరూపమే మా రచ్చకట్ట రామాయణం. ఇది ఎవరి మనోభావాలకి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ ఎలాంటి అసభ్య పదజాలము లేకుండా సరదాగా నవ్వుకోవడానికి కేవలం కల్పిత పాత్రల ద్వారా మీ ముందుకు వస్తున్నాం. మా ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదించగలరని మా టీం అందరి తరపున మా యొక్క విన్నపం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై షో రచ్చకట్ట మీకోసం. ఈరోజు మన కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, కలహాలు అతి సాధారణం. అది డబ్బున్న ధనిక కుటుంబం కావచ్చు, మామూలు మధ్యతరగతి కుటుంబం కావచ్చు, నిల్వ నీడలేని నిరుపేద కుటుంబం కావచ్చు. కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, అత్తామామలు, ఆడపడుచులు, అన్నదమ్ములు, బావలు, బంధువులు. అలాంటి కుటుంబం కుగ్రామంలో ఉండవచ్చు, పెద్ద నగరంలో ఉండవచ్చు, లేదా ఒక దేశ రాజధానిలో ఉండవచ్చు. అలాంటి కుటుంబం నేటి తరంలో ఉండవచ్చు, తమ తండ్రుల, తాతల, ముత్తాతల, మునిముని ముత్తాతల కాలంలో ఉండవచ్చు. అది కొన్ని తరాలదై ఉండవచ్చు, కొన్ని శతాబ్దాలదై ఉండవచ్చు, కొన్ని యుగాలదై ఉండవచ్చు. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. దీనికంటే ముందు ద్వాపర యుగం, త్రేతాయుగం అని కొన్ని యుగాలున్నాయి. ఏ యుగంలోనైనా కుటుంబం అనే చట్రంలోనే మానవ జన్మ మనుగడ సాగింది. నాటి రామాయణ యుగానికి చెందిన సీత ఈరోజు మన కార్యక్రమానికి వచ్చింది. తరాలు యుగాలు మారిన తలరాత మారని శ్రీజాతికి నిలువెత్తు నిదర్శనం మా ఈ సీత. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండి, మీరిక్కడికి వచ్చిన కారణం ఏంటి? మీకేం కావాలి? మేం మీకే విధంగా సాయం చేయగలము? నాకు న్యాయం కావాలి. న్యాయం అంటే? నాకు మీరు న్యాయం చేయండి. మీకెలాంటి న్యాయం కావాలి? అసలు మీ సమస్య ఏంటి? మీరిక్కడికి ఏమి కోరి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? నేను వాల్మీకి ఆశ్రమం నుండి వచ్చాను. సరే, చెప్పండి. మా ఆయన నన్ను, నా ఇద్దరు పిల్లల్ని త్రేతాయుగంలో వదిలేసి వెళ్ళాడు. ఇంతవరకు మా ఆలన పాలన గురించి పట్టించుకోవడం లేదు. మీరు అప్పట్లో పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ వెళ్ళలేదా? లేదమ్మా. ఎందుకంటే ఏ రోజుకైనా నా భర్త నా దగ్గరకు వస్తాడన్న నమ్మకంతో నేనింతకాలం ఎదురు చూస్తున్నానమ్మా. పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్ళి పరువు తీసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. ఆయనంటే నాకు అపారమైన ప్రేమ. మరి ఎంత ప్రేమ ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ప్రోగ్రాం ప్రతిరోజు చూస్తున్నాం. ఎన్నో జంటల్ని కలుపుతున్నారు. ఏళ్లకు ఏళ్ళు దూరమైన వాళ్ళు కూడా ఏకమైపోతున్నారు. అది చూసి మమ్మల్ని కలపగలిగిన వారు మీరు మాత్రమే అని వచ్చానమ్మా. తప్పకుండా అమ్మా, ఈ రచ్చకట్ట ఉన్నది మీకోసం. ఇప్పుడు మీ వారిని కూడా పిలిచి, అసలు ఎందుకింతకాలం దూరంగా ఉన్నారు, ఏం జరిగిందనే విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రాముడు గారు రండి, కూర్చోండి, కూర్చోండి. మీరు రాముడు? సరే, ఈయనెవరు? నా తమ్ముడు లక్ష్మణుడు. ఇతను ఎల్లకాలం ఎప్పుడు ఎక్కడైనా నాతోనే ఉంటాడు. అంటే మీ తమ్ముడంటే మీకు అంత ఇష్టమా? చెప్పలేనంత. మీరు రాముడు లక్ష్మణుడు కదా, మీ కిరీటాలు, ఆభరణాలు, అలంకారాలు ధరించి రావాలి. అలాంటివేవీ లేకుండా చాలా సింపుల్గా వచ్చారు. మా దగ్గర కూడా ఇంటర్నెట్ వచ్చింది, డిస్టీ ఛానల్ కూడా వచ్చింది. భూలోకం నుండి ఉపగ్రహాలు వెళ్తున్నారు కదా, ఇక్కడ కంటే మా దగ్గర అంతర్జాల వేగం ఎక్కువ.
మీది 4G అయితే మాది 10G. ఫ్యాషన్ టీవీ ఛానల్ మా వద్ద కూడా వస్తుంది. మా వద్ద చాలామంది ఫ్యాషన్ డిజైన్ వస్త్రాలని ధరిస్తున్నారు. హైదరాబాద్లో చైన్ స్నాచర్స్ ఎక్కువగా ఉన్నారని ఈ మధ్యనే ముత్తూట్ ఫైనాన్స్లో 42 కిలోల బంగారాన్ని దొంగలెత్తుకెళ్లారని టీవీ వార్తల్లో చూశాం. అలాంటప్పుడు నిండు ఆభరణాలతో ఈ కార్యక్రమానికి వస్తే మమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తారన్న భయంతో వాటిని అక్కడే వదిలేసి వచ్చాం. మీ డ్రెస్సులు చాలా బాగున్నాయి, ఇవెక్కడ కొన్నారు? ఆన్లైన్లో అమెజాన్, షాప్ క్లూస్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఉన్నాయి కదండి, క్యాష్ అండ్ డెలివరీ ద్వారా తీసుకున్నాము. భూలోకంలో నేను అందరికీ తెలుసు, మీరు స్వర్గంలో ఉంటారు కదా, మరి నేనెవరో మీకు తెలుసా? తెలుసు మేడం, మీ పేరు స్నేహ, అందరూ స్నేహ మేడం అంటారు. మీరు వచ్చినప్పటి నుంచి ఇంగ్లీష్ పదాల్లోనే మాట్లాడుతున్నారు, మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? మేం చిన్నప్పుడు సంస్కృతం చదువుకున్నాం. ప్రపంచ భాషలన్నిటికీ సంస్కృతమే మూల భాష. సంస్కృతం వస్తే ప్రపంచ భాషలన్నీ ఇంచుమించు మాట్లాడవచ్చు. అదేం కాదు మేడం, మేము రెగ్యులర్గా స్టార్ మూవీస్, HBO యాక్షన్ టీవీ ఛానల్ చూస్తాం. దాంతోపాటుగా స్టార్ స్పోర్ట్స్, ESPN స్పోర్ట్స్ ఛానల్లో క్రికెట్ చూస్తాం. కామెంటరీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కదా, మాకు ఇంగ్లీష్ పదాలు వాడటం అలా అలవాటైంది. ఇవన్నీ చూడడానికి మీకు అంత సమయం ఉంటుందా? మాకేం పని ఉండదు, కాసేపు విలువిద్య ప్రాక్టీస్ చేస్తాం, ఆ తర్వాత రామ్దేవ్ బాబా యోగ చేస్తాం, ధ్యానం మెడిటేషన్ కూడా చేస్తాం. ఇవన్నీ చూస్తుంటే మీరు ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకునేలా ఉన్నారు. మేమెంత అవతార పురుషులమైనా దేహదారుఢ్యం, ఆరోగ్యం, మనోవికాసంపై శ్రద్ధ తీసుకుంటాం. బాగుంది, మీరు జీవించే విధానం, మీ అలవాట్ల గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఇక్కడికి పిలవడానికి గల కారణం కూడా చెప్తాను. అక్కడ కూర్చున్న ఆవిడెవరో మీకు తెలుసా? సీత, సీత, నువ్వెప్పుడొచ్చావు? బాగున్నావా సీత? అమ్మా, వదినమ్మా. ఆమె మీకంటే ముందే వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ భార్యాభర్తల సమస్యని కూలంకుషంగా చర్చించడానికి చట్టపరమైన సూచనలు, సలహాలు, తగు వివరణలు ఇవ్వడానికి, వీరిరువురు కలిసిండడానికి ఏ చర్యలు తీసుకుంటే ఎలాంటి సలహాలు అవసరమో తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు లాయర్ ఆదినారాయణరావు గారు. ఆదినారాయణరావు గారు రండి. మన ముందుకు వస్తున్నారు సైకియాట్రిస్ట్ అండ్ డైరెక్టర్ రజనీ కళ్యాణ్ గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. అదేంటి సార్, పేరు చాలా కొత్తగా ఉంది, రజనీ కళ్యాణ్ అని. ఓ, ఇంకా అడగలేదేమనుకుంటున్నా, వచ్చిందా డౌటు? మా నాన్న సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని, మా అమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. వారిద్దరూ కలిసి వారి అభిమానాన్ని జగతికి, జనానికి తెలియజేయడానికి నా పేరు రజనీ కళ్యాణ్ అని పెట్టారు. నా పేరులోనే వైబ్రేషన్ ఉంది సార్. మీరు వస్తుంటే వైబ్రేషన్తో గాలి ఊతుంది సార్. సెటైరా, నేను దేన్నైనా రజనీ స్టైల్లో స్టార్ట్ చేస్తా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచ్తో క్లోజ్ చేస్తా. ఎంతైనా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. పంచు తర్వాత పరిష్కారం చెప్పండి. ప్రధానమంత్రి 1,000 రూపాయల నోటు, 500 నోటు ఎందుకు రద్దు చేశాడు? ఏటీఎం వద్ద రోజుల తరబడి ఎందుకు నిలబడ్డాము? ఎవ్వడూ ఆలోచించడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి 10 నిమిషాల్లోనే పరిష్కారం కావాలి. ఓకే ఓకే, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. మన రచకట్ట ముందుకు వచ్చిన వీరి సమస్యకు ఏ విధమైన పరిష్కారం లభిస్తుందో వేచి చూద్దాం.